ఆయన మానం తీశాడు ప్రెసిడెంట్ అని ఆయన్ని. ఇంకో పక్క స్పెషల్ స్టేటస్ విస్కీ అంట. అది ఎట్లా తేలాడు కానీ విస్కీ ద్వారా ఎవ్రీడే మీ తాగిపిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చెప్పాలి పెద్ద మనిషిని? భయం లేదు, ఒకటే ధైర్యం. ఆ ధైర్యం ఏంటంటే ఒక 1000 రూపాయలు ఇస్తే ఓటేస్తారు అంతేనా? లేదంటే భయపెడితే ఓటేస్తారు, భయపెడితే ఓటేస్తారు, 1000 రూపాయలు ఇచ్చేస్తే ఓటేస్తారు. కాబట్టి మా ఆట సాగతాయనే దుర్మార్గమైన కార్యక్రమంతో ముందుకు పోతున్నారు. నేను నీతి నిజాయితీగా బతికా 40 ఏళ్లుగా మీరు చూస్తే ఎవ్వరు కూడా వేరైతే చూపకుండా ఉన్నామంటే దానికి కారణం మన నిబద్ధతని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సేవాభావంతో పనిచేశారు. ఇప్పుడు మన నియోజకవర్గంలో చూస్తామంటే అవతల వాళ్ళు ఎవ్రీడే పార్టీలు అంట. అది ఏ పార్టీలో నాకైతే అర్థం కాల, ఎక్కడి నుంచి వస్తుందో డబ్బులు కూడా అర్థం కాల. ప్రజల మీద పడి దోపిడీ చేయడం, దోపిడీ చేసింది ఇష్టానుసారంగా ఇచ్చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. కడాన నన్ను కూడా బెదిరించే పరిస్థితికి వచ్చారు. భయపడతాను నేను? తమాషాట్లాడుతున్న తోక కట్ చేస్తా. జబర్దార్ జాగ్రత్తగా ఉండండి, మళ్ళా మీరు ఈ విధులను తిరుగుతారు. గుడిపల్లి కుప్పం విధులను తిరగాలి. ఎవరైనా అతిక్రమించి మీ ఇష్టంగా ప్రవర్తిస్తే మళ్లీ చెప్తున్నా, రవణీయుల్ని అణిచివేసా, తీవ్రవాదుల పైన పోరాడా, మత విద్వేష శక్తులు అణిచివేశా, అదే మరి ముఠా నాయకులు కూడా పూర్తిగా అణిచివేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఆ రోజు నేనే చేశానన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను కూడా రాజకీయంగా అణగదొక్కాలంటే వీడు ఒక్కడు కూడా తిరిగేవాళ్ళు కాదు, ఏదో పెద్ద మనగాళ్ళు అనుకుంటున్నారు. మీ కథ నాకు తెలుసు. కాబట్టి మనం కూడా, నేను అంత తమాషాగా ఉండదు. మా ఆడబిడ్డ అడిగినట్టు ఒక మాట అడిగారు, సార్ మీరు ఇవన్నీ చాలా బాధలు ఉన్నాయి మాకు, మమ్మల్ని బయట రానేకుండా చేసే పరిస్థితికి వచ్చారు, బెదిరిస్తున్నారు, ఇంకా మన నాయకులు కూడా సరిగా లేరు, వాళ్ళకు కూడా చెప్పండి మీరు, వీళ్ళని అండగా ఉంటే మాకు ధైర్యం వస్తుంది అని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారంటే అది తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చా. సమర్థవంతమైన నాయకత్వాన్ని మీకు ఇవ్వడానికి కూడా వచ్చాను. ఎందుకంటే నాయకుడు ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వీరోచితంగా పోరాడి మిమ్మల్ని కాపాడే శక్తి ఉంటే మీకు మా మీద నమ్మకం ఉంటుంది. తప్పకుండా అలాంటి వ్యవస్థను కుప్పలనే కాదు రాష్ట్రం మొత్తం ఇస్తా, పోరాటానికి సిద్ధం చేస్తాం. తిరిగి తెలుగుదేశం పార్టీ తిరుగులేని ఆధిక్యతో గెలుస్తాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. మీరు మళ్ళా ఒకసారి కోరుతున్నాం, నేను మీ కుటుంబ సభ్యుడిని, నా మనసంతా మీ మీద ఉంటుంది. నేను ఎక్కడున్నా ఏ పని చేసినా నాకు గుర్తొచ్చేది